సో హాయ్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడగడం జరిగింది ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డికి కానీ ఒక ప్రిపరేషన్ ప్లాన్ చేయండి అని సో వాళ్ళ కోసం నేను ఒక ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేశాను సో వాళ్ళే కాకుండా అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారు సో నేను అక్టోబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఒక రూట్ మ్యాప్ అయితే వేశాను ఏంటి అంటే ఎట్లా అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అండి ఇది అంటే మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు మన ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా చదవాలి అనేది టాపిక్ వైజ్గా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను టాపిక్ వైజ్గా రాయడం జరిగింది సో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ సోషల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్గా అయితే రాశాను నేను నాకు మ్యాథమెటిక్స్లో అయితే టోటల్గా నైన్టీన్ టాపిక్స్ రావడం జరిగింది అలాగే రీజనింగ్లో కూడా నైన్టీన్ టాపిక్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనం ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ తీసుకోవచ్చు ఇందులో అందులో మిక్సింగ్ మిక్సింగ్ చేస్తే అట్లాగే సోషల్లో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ జీకే సో మన మ్యాథమెటిక్స్కి వస్తే నెంబర్ సిస్టమ్స్ సింప్లిఫికేషన్స్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ యావరేజ్ రేషియో ప్రపోషన్ పార్ట్నర్షిప్ ఏజ్ ప్రాబ్లమ్ టైమ్ అండ్ వర్క్ టైప్ సిస్టమ్స్ స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిక్చర్ ఇరిగేషన్ జామెట్రీ మెన్సిరేషన్లో వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా స్పియర్ కోన్ క్యూబ్ క్యూబాయిడ్ అండ్ సిలిండర్ ఆల్జిబ్రా ట్రీనామెట్రీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబిలిటీ అదే మీరు రీజనింగ్ కనుక వస్తే ఒకసారి చూడండి రీజనింగ్లో అనాలజీ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ ఆల్ఫాబెట్ టెస్టింగ్ అండ్ జెమ్లింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ బ్లడ్ రిలేషన్ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ ర్యాంకింగ్ టెస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఫజిల్ టెస్ట్ వెండాగ్రమ్స్ ఆర్ సిలాజిజమ్స్ అంటాం వీటిని అనలాస్ అనలైటికల్ రీజనింగ్ క్యూబ్ అండ్ డైస్ డెసిషన్ మేకింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ డాటా సఫిషియన్సీ అనే రీజనింగ్ టాపిక్లో వచ్చాయి సో ముందుగా మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే జీకే కరెంట్ అఫైర్స్ని ఎట్లా చదవాలనేది ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి మన కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదవాలండి ఇది దీనికి ఒక టైం బౌండ్ అనేది లేదు మీ ఎంత స్ట్రెంగ్త్ని బట్టి దాన్ని మీరు చదవాలి కానీ దాన్ని ఎలా చదవాలి అంటే ఒకసారి చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ని మీరు చదివే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదివే ముందు ఏం చేయాలి అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ కరెంట్ అఫైర్స్ని ఈ సబ్జెక్ట్స్కి లింక్ చేసుకుంటూ చదవాలండి అంటే కరెంట్ టు హిస్టరీ కరెంట్ అఫైర్స్ టు జీకే కరెంట్ అఫైర్స్ టు పాలిటీ కరెంట్ అఫైర్స్ టు జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ టు ఎకానమీ సో కరెంట్ అఫైర్స్ ఈ పాలిటీ అంటే మనకు ఆర్ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ కొత్త కొత్త ఏమన్నా చట్టాలు వచ్చాయా అలా చదవాలి మీరు చదివేటప్పుడు ఆ తర్వాత జాగ్రఫీలో కొత్త రైలు ఏమైనా వచ్చాయా కొత్త రైల్స్ ట్రాక్స్ మనకు ఈ కొత్త ప్రభుత్వంలో చాలా వరకు కొత్త ట్రాక్స్ రావడం జరిగింది అట్లాగే కొత్త ట్రైన్స్ ప్రైవేట్ ట్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీని గురించి ఎవరికి తెలియదు అండి ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు కొత్త ట్రైన్స్ కొత్త రైల్వే ట్రాక్స్ కొత్తగా ఏమైనా రైల్వేలో కొత్తగా ఏమైనా మార్కులు వచ్చాయా అనేది కూడా మీరు బాగా చూసుకోవాలి ఇది అట్లాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఫిజిక్స్కి కరెంట్ అఫైర్స్ కెమిస్ట్రీ కరెంట్ అఫైర్స్ బయోసైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీతో చూసుకోవాలి జాగ్రఫీకి వస్తే మీరు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ పైన మనకి ఈ మధ్యలో గొడవ జరుగుతుంది కాబట్టి అక్కడ బార్డర్స్ అక్కడ ఉన్న హిల్స్ కొండలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి బాగా చూసుకోండి దాన్ని తర్వాత కరెంట్ అఫైర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి అంటే కొత్తగా ఏమైనా క్షిప్లు వచ్చాయా రాకెట్స్ వచ్చాయా ఇట్లాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో సైన్స్లో నోబుల్ ప్రైజెస్ కానీ సైన్స్కు సంబంధించిన ఎటువంటి ప్రైజ్ వచ్చినా మీరు దాంట్లో చదవాల్సిందే అంటే అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బయోసైన్స్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఎటువంటి అవార్డు వచ్చినా ఏమైనా కొత్త అచీవ్మెంట్ జరిగినా అవన్నీ మీరు చదవాల్సి వస్తుందండి అంటే జీకేలో ఎక్కువగా స్పోర్ట్స్ ఎక్కువగా చూసుకోండి స్పోర్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి రీసెంట్గా లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే మొత్తం చదవాలి మీరు లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే అంటే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ వరకు చదవండి నో ప్రాబ్లం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే నెక్స్ట్ ఇది ఇట్లా మీరు ఎట్లా చదవాలి అంటే దీన్ని మీరు డైలీ చదువుతూనే ఉండాలండి కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని చదువుతూనే ఉండాలి మీరు అట్లాగే ఇప్పుడు ఎవ్రీ త్రీ డేస్ రివిజన్ చేస్తూ ఉండాలి ఆ టాపిక్ని మీరు జీకే కరెంట్ అఫేర్స్కి వస్తే అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్కి వస్తే ఎవ్రీ త్రీ డేస్కి వన్ టాపిక్ కంప్లీట్ చేస్తూ ఉండాలి ఆర్ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి అంటే మనకు ఈ ఫార్టీ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ఫైవ్ టాపిక్స్ అంటే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి బై ఫైవ్ అంటే మనకు నైన్ డేస్ అనేది ఒక టాపిక్ వస్తాయండి ఈ నైన్ డేస్లో మీరు ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఈ నైన్ డేస్లో మీరు కంప్లీట్ చేస్తే మీ ఆటోమేటిక్గా వన్ టైం రీజన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది ఈ నైన్ డేస్లో మీరు ప్లాన్ చేసుకోవాలి సో ఇది ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి నేను వీటిని సింపుల్ టు కాంప్లెక్స్ అయితే అరేంజ్ చేశాను సింపుల్ టు కాంప్లెక్స్లో మీకు టాపిక్ వైజ్ అరేంజ్ చేశాను సో వీటికి అయితే ఒక్కొక్కదానికి టూ డేస్ కంప్లీట్ టూ డేస్ అయినఫ్ అండి ఈ టూ డేస్ అంటే మనకి టోటల్గా సిక్స్ డేస్లో ఈ టా ఈ టాపిక్స్ని కంప్లీట్ చేయొచ్చు సిక్స్ డేస్లో మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే ప్రాఫిట్ లాస్ యావరేజ్కి వెళ్తారు ప్రాఫిట్ లాస్ అండ్ యావరేజ్కి వెళ్తారు కదా అక్కడ వీటికి మీరు ఒకసారి చూడండి ఇక్కడ వీటికి కూడా మనకు అప్రాక్సిమేట్గా టూ వీటికి కూడా మనకు టూ టు త్రీ డేసే కంప్లీట్ అవుతుందండి ఏజ్ ప్రాబ్లం కానీ పార్ట్నర్షిప్ కానీ రేషియో ప్రపోర్షన్ కానీ యావరేజ్ కానీ ఇవి ఒక సిక్స్ డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఈజీగా మనం టూ టూ డేస్ ఒక టాపిక్ తీసుకున్నా కానీ మీరు ఎప్పుడైతే టైమ్ అండ్ వర్క్కి వెళ్తారో టైమ్ అండ్ వర్క్ వెళ్ళిన తర్వాత ఒక లాజిక్ అప్లై చేయాలి టైమ్ అండ్ వర్క్ చదివేటప్పుడు మీరు పైప్స్ అండ్ సిస్టెన్స్ని టైమ్ అండ్ డిస్టెన్స్ని ఒకేసారి కలిపి చదువుకోవాలి ఈ మూడు టాపిక్స్ని కలిపి చదువుకోవాలి ఎప్పుడైనా మనం టైమ్ అండ్ వర్క్ చదువుతున్నారంటే ఆటోమేటిక్గా ఆఫ్ ఆఫ్ ద పార్ట్ పైప్ అండ్ సిస్టెన్స్ అయిపోయినట్టే పైప్ అండ్ సిస్ట సిస్టెన్స్లో టైమ్ అండ్ వర్క్లో ఆటోమేటిక్గా దాదాపుగా లాజిక్ అనేది సేమే ఉంటుంది స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్లో కూడా మనం అదే ఎల్సీఎం కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కాబట్టి ఈ మూడు టాపిక్స్ని ఒకే దగ్గర పెట్టుకొని చదివినప్పుడే మీకు ఫాస్ట్గా అయిపోతుందండి దానికి మీరు మిక్చర్ అండ్ అలిగేషన్ని పర్సంటేజ్ కాన్సెప్ట్కి కానీ రేషియో టాపిక్ కానీ ఇంక్లూడ్ చేసి అవుతే మిక్చర్ అండ్ అలిగేషన్ కూడా అదే టాపిక్లోకి మీరు కంప్లీట్ చేయొచ్చు అయితే మనకు వచ్చింది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెయిన్గా అందరికీ జామెట్రీ దగ్గర ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది జామెట్రీ అండ్ మెన్సిరేషన్ అయితే దీన్ని చాలామంది దీన్ని స్కిప్ చేస్తున్నారండి జామెట్రీని మెన్సిరేషన్ని ట్రోనామెట్రీని అంటే మీరు జాబ్కి దూరంగా వెళ్తున్నట్టే మీరు స్కిప్ చేస్తున్నారు అంటే జాబ్ నుండి దూరంగా వెళ్తున్నారంటే ఎందుకంటే ఎవరైతే ఏ టాపిక్ని స్కిప్ చేస్తారో ఆ టాపిక్ పైన మనం ఎక్కువ కాన్సర్ చేసినప్పుడు మాత్రమే మనం వాళ్ళకన్నా ఎక్స్ట్రా స్కోర్ అనేది చేయగలుగుతామండి మీకు ఎక్స్ట్రా స్కోర్ కావాలి అంటే ఎవరైతే చదవడం లేదో ఆ చదవని టాపిక్ని మనం చదవాలి ఇదే కొండ లాజిక్ మీరు అందరూ టైం అండ్ వర్క్ చేస్తారు అందరు పర్సంటేజ్ చేస్తారు అందరు రేషియో ప్రపోషన్ చేస్తారు కానీ ఎవరైతే బ్యాక్లాగ్ ఉంటారో జామెట్రీ మెన్సినేషన్ అండ్ ట్రీగనామెట్రీలో ఆ టాపిక్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడు మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని షూరిటీ ఇస్తాను ఎవరైతే చదవరో ఆ చదివిన టాపిక్స్ మనం చదివినప్పుడే మనకు జాబ్ వస్తుంది అందరు చదివిన టాపిక్ మనం చదివితే రాదు ఎందుకంటే అందరూ థర్టీ పర్సెంట్ థర్టీ మార్క్స్ కొడతారు అందరు సిక్స్టీ మార్క్స్ కొడతారు సిక్స్టీ వన్ కొట్టిన వాటికి జాబ్ వస్తుంది ఆ సిక్స్టీ వన్ అనేది ఈ జామెట్రీ కావచ్చు ట్రిగనామెట్రీ కావచ్చు మెన్సిరేషన్ కావచ్చు అందరు సెవెంటీకి రావు సెవెంటీ రావాలి అంటే ఈ టాపిక్స్ మీరు చదివినప్పుడు మాత్రమే సెవెంటీ వస్తాయి ఏదైతే అందరూ మళ్ళీ రీజనింగ్లో కూడా ఇలాంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి వెన్ డయాగ్రామ్స్ కొందరు వదిలేస్తూ ఉన్నారు అట్లాగే బ్లడ్ రిలేషన్స్ కన్ఫ్యూషన్లో వదిలేస్తూ ఉన్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ చేసి వాటికి ఎక్కువ టైం కేటాయించండి అప్పుడు మాత్రమే మనం జాబ్కి దగ్గరగా వెళ్తాం సో కాబట్టి అందరు వదిలేసే టాపిక్ని మీరు పట్టుకొని చదవండి అందరు చదివే టాపిక్ చదివితే వాళ్ళకు వచ్చిన మార్క్స్ మనకు వస్తాయి మనకు జాబ్ రాదు సేమ్ మార్క్స్ వస్తాయి వానికన్నా ఎక్కువ మార్క్స్ రావాలంటే వాడు చదివిన టాపిక్ని మనం జెమ్ అయినప్పుడు మాత్రమే మనకు జాబ్ అనేది వస్తుంది సో ఈ రూల్ని ఫాలో అవ్వండి ఈ రూల్ ఎవరు ఎక్కడ చెప్పారండి ఇది కాబట్టి మీరు ఈ రూల్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు జాబ్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా మీకు నేను రాసిస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది కన్ఫామ్ ఈ ఫైవ్ టాపిక్స్ అయితే ఎవరైతే చదువుతారో ఏ ఫైవ్ టాపిక్స్ వీటితో పాటు ఈ మెన్సురేషన్ జామెట్రీ ఈ టాపిక్స్ ఎవరైతే చదువుతారో ఆ టాపిక్స్ చదివిన వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అండి అది ఆ మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్లోకి వస్తే అదే మీరు ఇక్కడికి వస్తే రీజనింగ్కి వస్తే ఈ టాపిక్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబ్ వస్తాయండి ఈ టాపిక్స్ సో ఈ టాపిక్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అంటే ఇందులో ఒక టూ మార్క్స్ యాడ్ అయితే మన టూ టు త్రీ మార్క్స్ యాడ్ అయితే మనకి ఇక్కడ ఒక టూ టూ త్రీ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అంటే టోటల్గా మనకు సిక్స్ మార్క్స్ అనేది వాళ్ళకన్నా ముందు ఉంటాం మనం అంటే వానికి నీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వస్తాయని అనుకోండి యావరేజ్గా కామన్గా అన్నీ చదివినట్టే మనం చదివితే అంటే వాటి ఫిఫ్టీ ఫైవ్ అంటే సిక్స్టీ సిక్స్ దగ్గర ఇద్దరు ఉన్నారు సిక్స్టీ సిక్స్ దగ్గర వాడు ఇవి చదవలేదు కాబట్టి మీరు చదివేరు అంటే సిక్స్టీ సిక్స్టీ సిక్స్ యాడ్ చేస్తే మనకు సెవెంటీ టూ మార్క్స్ అంటే ఆటోమేటిక్గా మీరు టైర్ వన్ కంప్లీట్ చేసినట్టే సిబిటీ వన్ వచ్చేసినట్టే మనకు దీన్ని ఫాలో అయ్యి మీరు ఫాలో అయితే సో ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది వచ్చినట్టే సో ఇది మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయాలి సో మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ బై బై మీరు ఎవ్రీ డే మనకి ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మనకు ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్లోకి వెళ్ళి ఒక ఎయిట్ అవర్స్ తీసేస్తే మనకి సిక్స్టీన్ అవర్స్ వస్తాయి మనకు ఈ సిక్స్టీన్ అవర్స్ని ఫైవ్ టాపిక్స్కి మీరు వేసుకోండి అంటే ఒక్కొక్క టాపిక్కి త్రీ అవర్స్ వస్తుంది ఈ త్రీ అవర్స్ని మీరు ఒక్కొక్క టాపిక్ వేసుకొని అట్లా కంప్లీట్ చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్కి దగ్గర అవుతున్నట్టే సో దీన్ని ఫాలో కానీ ఫ్రెండ్స్ సో మీరు దీన్ని ఫాలో అయ్యి మీరు ముందుకెళ్తా ఉంటే ఆటోమేటిక్గా నేను అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వన్ టైం రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనకు రిమైనింగ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు థర్టీ డేస్ ఉంటాయి ఆ థర్టీ డేస్ని మనం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వేసుకొని మళ్ళీ ఒక ప్లాన్ అనేది మీకు రిలీజ్ చేస్తాను అంటే ఓవరాల్గా మనకు త్రీ టైమ్స్ అనేది రివిజన్ జరుగుతుంది త్రీ టైమ్స్ రివిజన్ జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు జాబ్ వచ్చేసినట్టే అందరూ వన్ టైం వరకే ఇస్తారు ఇంకా డిసెంబర్ వరకు కూడా కొంత సిలబస్ అనేది కంప్లీట్ కాదు సో అట్లా అట్లా వాళ్ళు ఉన్నట్టు మనం ఉంటే మనకు అనేది జాబ్ అనేది మనకు రాదు సో మనం ముందుగా ఉండాలి అంటే ట్వంటీ ట్వంటీ కాదు మనం ట్వంటీ ఫిఫ్టీలో ఆలోచించాలి అప్పుడు మాత్రమే మనకు జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది